అది వర్కౌట్ అయింది కొంత. ఇప్పుడు అదే అంశాన్ని మళ్ళీ తీసుకున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కవిత బెయిల్ కోసం కుమ్మక్కయ్యాడు కేసీఆర్ అని. అప్పుడు అరెస్టు చేయలేదని టార్గెట్ చేశారు, ఇప్పుడు అరెస్టు చేస్తే మళ్ళీ బెయిల్ కోసం అని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఇది మీ ఎన్నికల వ్యూహమా? వాస్తవం. ఆ రోజు అది వాస్తవం, ఈరోజు ఇది వాస్తవం. వాస్తవాలని చెప్పినప్పుడే ప్రజలు నమ్ముతారు, అవాస్తవాలని మనం చెప్తే ఎంతసేపు నమ్ముతారు? అంటే అవాస్తవాలను కూడా వాస్తవాలుగా కన్విన్స్ చేసేలా చెప్పడంలో కొంచెం రేవంత్ రెడ్డి సిద్ధవస్తుడు అంటారు. వాస్తవం ఇంకా కఠినమైన నిజం ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ కాకుండా పార్టీని కంప్లీట్గా తాకట్టు పెట్టేసాను. సరే, కూతురు వరకు అయింది, అక్కడ వరకు ఆపురు, ఇక మా ఇద్దరి దగ్గరికి రాకండి, మీకేం కావాలనో చేసి పెడతామని. సో అప్పటి వరకు ఏంటంటే మమ్మల్ని టచ్ చేస్తారా, కేసీఆర్ను టచ్ చేస్తే, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేస్తే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా, అగ్గి అవుతుంది, బుగ్గి అవుతుంది అని ఉపన్యాసాలు చెప్పుకుంటూ పోయిండు. అరెస్ట్ అయిన తర్వాత సొంత కుటుంబ సభ్యులు కూడా పోలేదు, కేసీఆర్ కూడా చూడడానికి రాలేదు కవిత గారిని, ఈరోజు కూడా చూడడానికి పోలేదు కూతుర్ని. ఈరోజు కూడా ఆయన యాక్చువల్గా అఫీషియల్గా ఎక్కడ ఈ అరెస్టులో ఆయన విధానం ఏందో కూడా ఇంతవరకు చెప్పలేదు. సో ఎట్లా సమర్థించుకుంటాడు చంద్రశేఖరరావు గారు? తప్పేముంది, కూతురు జైల్లో ఉంది, ఒక తండ్రిగా కూతుర్ని పరామర్శించడాన్ని ఎవరైనా సమాజం తప్పుపడుతుందా? నువ్వు చెప్పు కళ్యాణ్, తండ్రిగా బాధ్యత ఏంది? కమ్ వాట్ మే, కూతురు జైల్లో ఉన్న కేసీఆర్ గారు మీకు గుర్తుండే ఉంటుంది ఒక మాట చెప్పారు, కూతురైనా కొడుకైనా తప్పు చేస్తే వదిలేదు లేదంటే నమ్ముతున్నారేమో. మరి అదన్నే చెప్పాలి. నేనేమంటున్నా అంటే ఈరోజు మరి మీరు అంతకంటే అధికారం ఉండి మంత్రులుగా ముఖ్యమంత్రిగా మీరు సంతకాలు పెట్టిన వాళ్ళు ఉండరు కదా. అవును, మీ వ్యవహారం ఏంది? ఇది చాలా ఏమంటారు అన్ఫార్చునేట్. కూతురు తప్పే చేయలేదన్నప్పుడు జైలుకి వెళ్ళి ఎందుకు పరామర్శిస్తలేడు? అరెస్టు చేసిన రోజు కవిత గారు ఇంటికి వచ్చి అధికారులతో ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు తప్పు చేసిందనంటే ఇంకా ఇక చర్చనే లేదు కదా. ఈ రెండిట్లలో ఏదో ఒకటి కేసీఆర్ గారు ఒప్పుకోవాలి కదా, ఎవరిని మభ్య పెడుతుండు. సో అంటే నేనేమంటున్నంటే పరిపక్వత సంగతి పక్కన పెట్టండి, ఆయన విచక్షణ కోల్పోయి ఒక రకమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టుగా కనిపిస్తుండ్రు వారి మాటలు కానీ వారి వ్యవహారం కానీ.